చీల్చాలనేటువంటి ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకొని ఎవరు ఒప్పుకోకపోయిన సీమాంధ్ర ప్రజలు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా ఇంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని చీల్చాలని చెప్పి నడుం కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళందరూ ఏకమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్లయినా సరే అసెంబ్లీలో ఈ బిల్లుని మరి ఒక తీర్మానం పెట్టించి ఓటింగ్ పెట్టించి దాన్ని ఓడించాలి అనే దాంట్లోనే ఈరోజు మేమందరం కూడా సమావేశం అవ్వటం జరిగింది. దానిలో మరి ఈ యువకులు తర్వాత పెద్దవాళ్ళు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల మా లక్ష్యం ఒక్కటే, ఎలాగైనా సరే దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సోనియా గాంధీ నిర్ణయాన్ని తెలుగు జాతి ఏంటో వాళ్ళ పౌరుషం ఏంటో చూపించి దాన్ని తిప్పి కొట్టాలి ఆ బిల్లుని అనేటువంటి ఉద్దేశంతో. Thank you.